జిల్లా గద్వాల పురపాలక సంఘం కమిషనర్ నిమ్మ కృష్ణారెడ్డికి చైర్మన్ రాజమౌళి వీడ్కోలు పలికారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే ఈ పురపాలక సంఘ కార్యాలయంలో నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వెంకట గోపాల్ గారికి, అలాగే మా మున్సిపల్లో భాగస్వాములైనటువంటి కౌన్సిల్ అందరికీ, గత పాలక వర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా నాతో సహవాసం చేసినటువంటి నా స్టాఫ్, గత 3 సంవత్సరాల 2 నెలలోటి సహవాసం చేసినటువంటి స్టాఫ్, అలాగే బ్రహ్మ సిబ్బందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాక్సిమం ప్రతి ఒక్కరి నోట ఒక్కొక్క యాక్టివిటీ వచ్చింది కాబట్టి దాదాపుగా అన్ని కవర్ అయ్యాయి. కాకపోతే దాని ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే దాని వెనకాల ఇందాక కొంతమంది కోపడ్డారు అని, ఇంకా కొంతమంది ఇంకేదో అన్నారని చెప్పేసి, నిజమే మనం మాట్లాడినప్పుడు ఎదుటి వారు మనం మాట్లాడేదాన్ని క్యాచ్ చేసుకున్నప్పుడు కోపడ్డాడు అని అనుకోవచ్చు. అందులో ఉన్నటువంటి బాధ అన్నది తెలిస్తే ఎందుకు అన్నాడుందో తెలుస్తుంటాం. ఎలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుది, రేపు చేయడానికి రాదు. ఈ రోజుది ఖచ్చితంగా ఈరోజు జరగాల్సిందే, లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా గ్రాడ్యువల్ మున్సిపాలిటీ ఎలక్షన్ మొత్తం ఆగిపోతుంది. ఏదో ఒక్క చిన్న ఎంప్లాయీ తప్పు చేసినా కూడా ఆగిపోతుంది. ఒకసారి జస్ట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను. మనకు జస్ట్ 4-5 డేస్ బ్యాకే గౌరవ మంత్రి వదిలే వారు మన పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మన దగ్గరికి రావడం జరిగింది. నేను కొన్ని పనులు అప్పయ్యే పెట్టాను. అది ఇన్ టైంలో కాలేదు. ఎవరికి చెప్పారు ఏం చెప్పారని పక్కన పెట్టి ఇన్ టైంలో